ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఈ చిన్న చిన్న టిప్స్ కూడా ఫాలో అయితే మీరు ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. అండ్ నేను ప్రెగ్నెంట్ అవడం కోసం నేను ఫాలో అయిన ఈ చిన్న చిన్న టిప్స్ని ఈరోజు మీతో షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కరెంట్ నేను 6th మంత్ ప్రెగ్నెంట్ అండి, సెకండ్ ట్రైమిస్టర్లో ఉన్నాను. నేనైతే ఫాలో అయ్యాను ఈ టిప్స్, సో నాకు కూడా యూజ్ అయింది. సో మీకు కూడా ఎవరికో వాళ్ళకి యూజ్ అవుతుంది కంపల్సరీగా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే వాళ్ళకి. సో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైతే ఇలాగ ప్రెగ్నెన్సీకి ట్రై చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నాకు మ్యారేజ్ 2020లో అయింది. మ్యారేజ్ అయిన 1 ఇయర్ వరకు కూడా ప్రెగ్నెంట్ అయినా ఓకే అవ్వకపోయినా ఓకే అని మేమైతే డిసైడ్ అయ్యామండి. బై గాడ్స్ గ్రేస్ నాకు 1 ఇయర్లోనే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. బట్ నేను 2 మంత్స్ వరకు కూడా డాక్టర్ కన్సల్ట్ అవ్వలేదు. దానివల్ల నాకు నేను చేసిన మిస్టేక్స్, నాకు అబార్షన్ అయిపోయింది 3rd మంత్లో బేబీకి హార్ట్ బీట్ రాక. సో అది ఒక డ్రాబ్యాక్ అండి. సో దాని గురించి నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు పాజిటివ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో అది వేరే వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. అప్పుడు అది చాలా ఎమోషనల్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది, చాలా డిసప్పాయింట్ అయ్యాము. అప్పుడు మా ఫ్యామిలీ అండ్ మా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఒక 3 మంత్స్ వరకు కూడా కొంచెం పెయిన్ఫుల్గా తీసుకున్నామన్నమాట. తర్వాత మళ్ళీ నార్మల్గా అయిపోయి ఇక మామూలుగానే ట్రై చేస్తూ ఉన్నాం. కానీ నాకు ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ కాలేదు. అలాగా కంటిన్యూ 1 ఇయర్ వరకు అయింది ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నా కానీ ప్రెగ్నెన్సీ అయితే రాలేదు. ఇక ఇంట్లో అందరూ కూడా డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి, ప్రాబ్లం ఏముందో. చాలా వాటికి అందరికీ వెంటనే ప్రెగ్నెన్సీ మళ్ళీ కన్ఫర్మ్ అవుతుంది. మీకు అవ్వట్లేదు అంటే సమ్ ఏదో రీజన్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అని చెప్పి సజెస్ట్ చేశారు. అందుకని మేము కూడా ఏం చేసామంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. డాక్టరు మాకు టెస్టులు అయితే చేశారండి. నాకైతే ఫాలిక్యులర్ స్టడీ చేశారు, మా హస్బెండ్కి అయితే స్పెర్మ్ అనాలసిస్ అండ్ షుగర్ టెస్ట్ చేశారు. సో దాని తన రిజల్ట్ అంతా బాగుంది. అండ్ నాది కూడా ఫాలిక్యులర్ స్టడీ అంతా బాగుంది, ఎగ్ మంచిగా గ్రో అయింది, రెప్చర్ కూడా అవుతుంది అని చెప్పారు. కానీ డాక్టర్ ఏం చెప్పారంటే ఫస్ట్ సైకిల్లోనే కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పలేము, సెకండ్ సైకిల్ 3rd సైకిల్ కూడా చేస్తాము. ఒకవేళ ఇన్ కేస్ ఇది కూడా కాలేదు అనుకుంటే ఐయుఐకి సజెస్ట్ చేస్తానని చెప్పి డాక్టర్ చెప్పారు. సో మేమైతే ఇంటికి వచ్చేసి ఒక డెసిషన్ అయితే తీసుకున్నాము. ఇద్దరికీ అంతా బాగానే ఉంది కాబట్టి ఇంకా డాక్టర్ని కన్సల్ట్ అవ్వద్దు, మనమే ట్రై చేద్దాము అని చెప్పేసి మేమైతే డిసైడ్ అయిపోయి మేము ఇంకా రెగ్యులర్గా మా లైఫ్లో మేము ఉన్నామండి. సో ఒక 6 మంత్స్ వరకు కూడా కాలేదు. అప్పటికి నాకు 2.5 ఇయర్స్ అవుతున్నట్టుంది. సో మ్యారేజ్ అయ్యి ఇంకా మంత్లీ కూడా మేము చెక్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను అసలు అవ్వకపోవడానికి రీజన్ ఏంటి, అంత బాగుంది కదా తనకి అన్ని, అంత బాగుంది నాకు బాగుంది, బట్ కానీ ప్రెగ్నెంట్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటి అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నప్పుడు లైఫ్ స్టైల్ అండి మెయిన్. నాలో డ్రాబ్యాక్ ఏంటంటే నేను ఫుడీ అనమాట, నాన్ వెజ్ ఎక్కువ తింటాను, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాను అనమాట. అది నాలో మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. దానివల్ల వెయిట్ కూడా గెయిన్ అవుతూ ఉన్నాను. నాకు రెగ్యులర్ పీరియడ్స్ అవుతాయి కానీ ప్రెగ్నెంట్ అయితే రావట్లేదు. నాకు పీసీఓడి, పీసీఓఎస్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమి లేవు, రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయి, అంతా బాగానే ఉంటుంది కానీ ప్రెగ్నెంట్ అయితే అవ్వట్లేదు. సో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి కదా హెల్దీ ప్రెగ్నెన్సీ ఇన్ఫర్టిలిటీకి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యి మెయిన్ నా డైట్ చేంజ్ చేయాలి, హెల్దీ డైట్లోకి నేను వెళ్ళాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. నేను అప్పటికీ వాకింగ్ చేస్తూ ఉండేదాన్ని. ఇంకా నేను డిసైడ్ అయ్యి చేంజ్ చేసుకున్నది ఏంటి అంటే ఫస్ట్ నేను ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకున్నానండి, మై ట్రాకర్ యాప్. అది పీరియడ్స్ మనకి ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. అది యాక్యురేట్ కాకపోయినా కానీ 1 or 2 డేస్ అటు ఇటు అయినా కూడా రెప్చర్ అవుతుంది అనమాట. సో దాన్ని బట్టి నేను క్యాలిక్యులేట్ చేసుకునేదాన్ని నా ఫాలిక్యులర్ స్టడీస్లో, ఎందుకంటే నేను డాక్టర్ని ఆల్రెడీ కన్సల్ట్ అయ్యి నేను చెక్ చేసుకున్నాను కాబట్టి నాకు అదొక ఐడియా ఉందనమాట ఎప్పుడు నాకు ఎగ్ రిలీజ్ అవుతుంది అనేది. సో అదొకటి. అండ్ నెక్స్ట్ నేను హెల్దీ డైట్లో ఏం తీసుకున్నానంటే మార్నింగ్ ఆయిల్ ఫుడ్ తీసుకునేదాన్ని కాదు, నైట్ కూడా తీసుకునేదాన్ని కాదు. ఫుడ్డీ వాళ్ళు ఎప్పుడు కూడా ఎట్ అ టైం అన్నీ మానేరు కదా. సో నేనైతే ఏం చేశానంటే వీక్లీ 4 డేస్
పర్ఫెక్ట్ గా హెల్దీ డైట్ తీసుకునేదాన్ని ఒక 2 డేస్ అండి సాటర్డే అండ్ సండే కొంచెం నాకు ఇష్టమైనవి తినేసేదాన్ని ఈ 4 డేస్ మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ ఫ్రూట్స్ గాని డ్రై ఫ్రూట్స్ ఇట్లా తీసుకునేదాన్ని నైట్ కూడా అండ్ ఇంకా రైస్ కూడా చేంజ్ చేసేదాన్ని ఒక రోజు బ్రౌన్ రైస్ ఒక రోజు రెడ్ రైస్ ఇట్లా ఒక రోజు చపాతీ ఇట్లా డైట్ చేంజ్ చేస్తా నేను హెల్తీగా వెజిటబుల్స్ ఎక్కువ తీసుకున్నాను అండ్ వెజిటబుల్ లీవ్స్ కూడా ఎక్కువ తీసుకున్నాను సో అలా డైట్ అనేది మొత్తం చేంజ్ చేసుకున్నాను అండ్ ఇంకా ఇన్ఫర్టిలిటీ ఎక్సర్సైజెస్ కూడా ఒక 4-5 ఎక్సర్సైజెస్ ఉన్నాయి మెయిన్గా బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేసేదాన్ని అండి అంటే మన పెల్విక్ బోన్ చక్కగా బాగా యాక్టివేట్ అవుతుంది అని చెప్పేసి సో ఆ ఎక్సర్సైజెస్ కూడా నేను ఇంట్లో చేస్తూ రోజు రెగ్యులర్గా 1 అవర్ వాకింగ్ అయితే చేస్తూ ఉండేదాన్ని ఇలాగా ఒక 6 మంత్స్ నేను ఫాలో అయ్యానండి 6 మంత్స్లో నాలోనే చాలా చేంజెస్ అయితే వచ్చినాయి ఇంకా నేను అలా ఫాలో అవుతున్నప్పుడు నాకు ఒకరోజు ఇంకా పీరియడ్ మిస్ అయింది నాకు మంత్లీ చాలా టెన్షన్ ఉంటుండే అనమాట ఎందుకంటే వెయిట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అంటే నేను ఈ మిడిల్ ఆఫ్ ది మంత్స్లో చాలాసార్లు నేను ప్రెగ్నెన్సీ హోమ్ కిట్ తెచ్చుకొని టెస్ట్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయన్నమాట సో ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళు ఎంత పెయిన్ ఫీల్ అవుతారు అనేది నా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి షేర్ చేస్తున్నాను అలా మనకి ఒక లైన్ వచ్చినప్పుడు చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అన్నమాట సో పీరియడ్ వచ్చింది అందామంటే ఇంకా ఆ టెన్షన్ ఎక్కువైపోతూ ఉండేది బట్ నాకైతే ఈ ఇయర్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి నా లాస్ట్ పీరియడ్ అక్టోబర్ అన్నమాట ఇంకా నవంబర్కి నాకు